శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి, అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. ఈ జాతక రీత్యా ఒక్కొక్క రాశి ఫలితాలు మనం చెప్పుకున్నాం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారిని చూసినట్లయితే, వృషభ రాశికి ఈ వారం ఆర్థికమైనటువంటి రుణ బాధల నుంచి కొంత విముక్తి లభించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం వారికి ప్రభుత్వంలో రావాల్సినటువంటి బకాయిలు కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ మూలక హామీలు, ఉద్యోగపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి షార్ట్ సైట్ చేసుకోవాలంటే తగ్గించుకోవడానికి, షార్ట్అవుట్ చేసుకోవడానికి మంచి టైము, అన్ని రకాలుగా కూడా యోగవంతమైనటువంటి స్థితి ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారం దూర ప్రయాణాల రీత్యా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లయితే శని చేత, అలాగే పదవ ఇంట శని కుజులు ఉండడం చేత, శని కుజులు రక్తకారకుడు, సూక్ష్మ నరాలు కండరాలు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్, నడుముకు సంబంధించిన, నర్వస్కి సంబంధించిన, అలాగే ఈ బాడీలో ఏదైతే కండరాలు నరాలు ఉంటాయి వాటి మీద ఈ వారం బాగా ప్రభావం చూపించి మీకు కొంచెం ఆందోళన కలిగించవచ్చు. చిన్నపాటి రక్తపోటు కూడా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గతంలో కూడా చెప్పాను, మరలా చెప్తున్నా. అటువంటివి ఉంటాయి, అవేమి పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. అయితే ఇక్కడ రోహిణి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో, కృత్తిక తర్వాత రోహిణి నక్షత్రం, వారాంతంలో వీళ్ళు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాటర్ తీసుకునే దగ్గర కానీ, మెడిసిన్స్ తీసుకునే దగ్గర కానీ, అట్లాగే వాహనాన్ని డ్రైవ్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళు. మృగశిర వారికి కానీ, కృత్తిక వారికి కానీ పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆర్థికపరమైనటువంటి ధన ఇబ్బందులు ఏమన్నా ఉంటే, వార మధ్యంలో నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి 24వ తారీఖు శుక్రుడు మేషప్రవేశం అయ్యేంత వరకు కూడా నీచభంగ రాజయోగం వల్ల కొంతమేరకు ధనం ప్రాప్తించేది ఉంటుంది. ఆ తరువాత ఎప్పుడైతే వ్యయక్షేత్రంలోకి శుక్రుడు ప్రవేశం జరుగుతుందో, ఖచ్చితంగా అక్కడి నుంచి ఇంకొంచెం బెటర్గా పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శని దృష్టి వ్యయక్షేత్రం మీద, సూర్యుడి మీద ఉండడం చేత కొంచెం అనవసర వాగ్యుద్ధాలు, ఇతరులతో అనవసరమైనటువంటి కలహాలు రైజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధికారుల నుంచి కొంచెం చిన్న చిన్న మాటలు పడే అవకాశాలు కూడా ఉంటాయి పై అధికారులతో. అట్లాగే మీ సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నట్లయితే మీ పైన ఉన్నటువంటి టీం, ఎవరైతే టీం లీడర్స్, టీం మేనేజరు, ఎవరో ఒకరి చేత చిన్నపాటి మాట పడవలసిన స్థితి, దానివల్ల మీ పర్సనల్ ఈగో దెబ్బతినేటువంటి స్థితి ఉంటుంది. దాన్ని టేక్ ఇట్ ఈజీ పాలసీలో సపోర్టివ్గా తీసుకొని అతను చెప్పిన దాంట్లో మన తప్పే ఉందని కొంచెం ఆత్మావలోకనం చేసుకుంటే తప్పనిసరిగా మీకు మంచి స్వాంతం లభించే అవకాశాలు ఉంటాయి. అటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా, మాట పడకుండా ఉండడానికి ఈ వారం కనుక మీరు కూడా తప్పనిసరిగా వృషభ రాశిలోని వారు ఆదిత్య హృదయంతో పాటు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రం, అట్లాగే ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం, అట్లాగే సుబ్రహ్మణ్యాష్టకం లాంటివి చదువుకుంటే తప్పక మనశ్శాంతి లభించే అవకాశాలు నిస్సంశయంగా ఉంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని రకాల వ్యాధులకు సంబంధించి కూడా ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. అట్లాగే అకారణమైనటువంటి కలహాలు వచ్చినప్పుడు సంయమనంతో వ్యవహరించేటువంటి ఒక మానసికమైనటువంటి పరిణితి కూడా మీకు వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి వృషభ రాశి వారికి. అయితే వృషభ రాశి వారికి ఈ వారం ఆకస్మికంగా వార మధ్యంలో మీకు స్త్రీకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి వృద్ధి కానీ, ఆ స్త్రీల ద్వారా ధనాదాయం కానీ, స్త్రీ మూలక సుఖసౌఖ్యాలు పెరగడం కానీ, ఇటువంటివి ఎక్కువగా జరుగుతాయి వృషభ రాశి వారికి. మంచి యోగాలు ఉంటాయి. నీచభంగ రాజయోగం ఉండడం చేత ధనాధిపతి ఎప్పుడైతే వ్యయాధిపతితో నీచభంగం పట్టాడో, గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మిత్రులారు, మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారు. ఖచ్చితంగా ఆదిత్య హృదయం చదువుకోండి, అట్లాగే సూర్యమండల స్తోత్రం చదువుకోండి, ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన చేసుకోండి. మంచి శుభాన్ని పొందొచ్చు, యోగాన్ని పొందొచ్చు. ఇందులో ఉన్న శుభాలే మీకు కలగాలని మనస్ఫూర్తిగా సర్వేశ్వరుని వేడుకుంటూ నమస్కారం.